పిలిచేది నీ వేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గుబ్బల నింగికే దిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదురు కదురు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓరేపన్నది పిలిచేది నిన్నే సుబ్రహ్మణ్యం ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావుగా ముందు చెప్పు అమ్మమ్మ ఇల్లు చూసానమ్మమ్మ చాలా విశాలమైన పెద్ద ఇల్లు అలాగే సుబ్రహ్మణ్యం ఎక్కడ మంచి ఏరియానేనా చాలా ప్రశాంతంగా ఉంటుందా అక్కడ తంపులు మారి వాళ్ళు రోజు ఒక పంచాయతీ పెట్టే వాళ్ళు ఉండరు కదా సూపర్ ఏరియా అమ్మమ్మ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు వసతులన్నీ ఉన్నాయా 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉన్నాయి నీలాంటి అమ్మములు 10 మంది చూడొచ్చు మాతో పాటు నువ్వు మావయ్య వచ్చుండండి అభ్యంతరం లేకపోతే వస్తాను అంటే ఆ మావయ్య గారు రావచ్చు ఉండొచ్చు ఎందుకు పిన్నిని మావయ్య గారు అని పిలుస్తున్నారు వారు నన్ను అత్తయ్య దొత్తయ్య అని పిలవద్దని కండిషన్ పెట్టారుగా అందుకే పిలుపు మార్చాను ఏంటి మావయ్య గారు వస్తారా ఇల్లు దొరికింది కదా నీ పెళ్ళాన్ని తీసుకొని పోవచ్చు కదా మధ్యలో ఈ వెటకారాలేంటి చూడు సుబ్రహ్మణ్యం శుభమా అని కొత్తింటికి వెళుతూ అపశకునాన్ని చంకనేసుకుని వెళ్తానంటావేంటి
నన్ను చూస్తుంటే నీకు అపశకునంలా కనిపిస్తున్నానా? ఆ నేను నిన్నేం అంటలేదమ్మా, ఏదో స్వామిని గుర్తుకొచ్చి అంటున్నాను. ఎంత అదుపులో పెట్టుకుందావన్నా, ఈ నోరు ఆగటం లేదు. చీ 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 చీ. రెండు నిమిషాలు రెడీ చేస్తాను. ఓకే బాయ్ అమ్మ. బాయ్ అత్తయ్యా. చీ పోరా. ఏ జయరాజ్, ఇంకా లేదురా. రే ఎక్కడరా, వాడు నన్ను సందులు గొంతులు తిప్పుతుంటే. రే ఇప్పుడే ఒక అమ్మాయి బైక్ ఎక్కింది, దాన్ని కూడా వేసేయాలా? ఏంటండి, వెళ్దామా? ఓకే సరే, నువ్వు ఫోన్ పెట్టి. మా ఫ్రెండ్ అశోక్ పంపించాడు, ఇల్లు చూడాలి. నువ్వేనా సుబ్రహ్మణ్యం అంటే? ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. బాబు మీరెళ్ళు చూస్తారా, నన్ను చూపించమంటారా? పర్వాలేదండి, మేము వెళ్ళి చూస్తాం. ఈ పక్క పోర్షనే చూడండి. శ్రావణి, ఇదే ఇకపై మనం ఉండబోయే ప్రేమ మందిరం. ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ మరీ ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఉండాలి, ఎందుకంటే సుబ్రహ్మణ్య మనసు చాలా విశాలమైనది, ప్రేమ చాలా పెద్దది. అలాగే మనం ఉండబోయే ఇల్లు కూడా పెద్దదిగా ఉండాలని మా ఫ్రెండ్కి చెప్పాను. వాడికి నా టేస్ట్ తెలుసు కాబట్టి ఈ ఇల్లు చూసి పెట్టాడు. నాకు నచ్చింది. దేవత లాంటి నీకు ఇల్లు కొంచెం చిన్నదే అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోయే ప్లీజ్. దాట్స్ గుడ్. దా కిచెన్ చూద్దాం. కిచెన్ కంఫర్టబుల్గా ఉంది. సో ఈ దేవత అమృతం ఉండేది ఇక్కడేనన్నమాట. ఏం శ్రావణి, నీకు నచ్చిందా?
నచ్చకపోతే చెప్పు, వేరే ఇల్లు చూడమని చెప్తాను. నాకు నచ్చేది ఏంటి? మీకు నచ్చితే ఓకే. అదేంటి అలా అంటావు? ఇంకెలా అనాలి? నాకు వంట చేయడం రాదు, మీరేగా వంట చేయాల్సింది, కాబట్టి కిచెన్ నచ్చాల్సింది మీకు. సో మీకు నచ్చలేదనుకోండి, వేరే ఇల్లు చూద్దాం. నువ్వు వంట చేయకపోతే ఇంకేం చేస్తావు? మీరు వంట చేసి పెడితే ఫుల్గా తిని పెడతాను. భర్తకి భార్యగా ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అమ్మమ్మమ్మమ్మమ్మా, అందరి ముందు అంత అమాయకంగా నటించి ఇప్పుడేంటి రివర్స్ గేరేస్తున్నా? ఏయ్ అమ్మమ్మ ఇక్కడ లేదని ధైర్యమా? వేషాలేస్తున్నావా వేషాలు? ఆవిడ లేదని ధైర్యం కాదు, నువ్వున్నావని ధైర్యం. ఏయ్ బంగారం, బంగారం చూడు బంగారం, ఎవరు ఎవరిని ఎక్కడ కొట్టినా కడుపు మీద కొట్టకూడదు అంటారు. హోటల్ తిండి తిని తిని తిండి మీదే విరక్తి కలిగింది. అదే కంటిన్యూ అయితే జీవితం మీద కూడా విరక్తి కలుగుతుంది. అందుకే కాస్త వండి వార్చు బంగారం. నువ్వు నాకేం అదిరిపోయి వంటలు చేయనక్కర్లేదు. ఏదో ఆశలు రేపే షేప్లెస్ దోశలేసినా, ప్రేమ చిలికి ఇంత పచ్చి పులుసు పెట్టినా, ఆపేక్ష కలిపి అంత అన్నం వండినా చాలు. అదో తృప్తి, ఆ తృప్తి ఆనందం, ఆ ఆనందమే జీవితం. అప్పుడప్పుడు కావాలంటే నేను అలా అలా హెల్ప్ చేస్తానులే, కానీ లైఫ్ లాంగ్ నన్నే వండి పెట్టమంటాం ధర్మం. కాస్త దయచూపించి బంగారం. నేనేం ఖాళీగా ఉంటానని మిమ్మల్ని ఆ పని చేయమంటున్నానా ఏంటి? నాకు చాలా పనులున్నాయి. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళని ప్రయోజకుల్ని చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా పనులున్నాయి. అవన్నీ తీరాక టైం ఉంటే అప్పుడు చూద్దాంలేండి. నువ్వు బాగానే చేస్తావు కదా, మీ నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నావు కదా. మా వారు సూపర్ గా వంట చేస్తుంటే నేనెందుకు చేయాలి? సరే రా. శ్రావణి, శ్రావణి, ఇదేంటో తెలుసా? ఇది కూడా తెలీదా? డ్రెస్సింగ్ టేబుల్. నేను చెప్పేది డ్రెస్సింగ్ టేబుల్ గురించి కాదు, ఈ రూమ్ గురించి. ఇది రతి మన్మధుల బెడ్రూమ్. రతి మన్మధుల వారు ఈ రూమ్ లోనే ఉంటారా? అవును, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తాను, వాళ్ళు లేనప్పుడు కాలక్షేపంగా నేను వర్ణిస్తూ కవితలు చెప్తాను, కబుర్లు వినిపిస్తాను, పాటలు పాడతాను. మదిలు వెన్నెల ఒడిలు మన్నెల సిరిలో నీ స్వరచరులే, కదిలే కమ్మని కలల కన్నులలో నీ వెల్లువలే, మెదిలే తరంగములై మల్లియలై ముత్తాడినులే, మనసే వరించెనులే వయానములై తుళ్ళెనులే. అదిగో రతీదేవి పక్కన మన్మధుడు, చాలా ముచ్చటైన జంట కదా. అవును, చాలా ముచ్చటగా ఉన్నారు. ఇద్దరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు, ఎన్నో అడ్డంకులు దాటి పెళ్లి చేసుకున్నారు, కానీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎవరూ లేరు. అందుకే నాకు నువ్వు నీకు నేను అనుకున్నారు. అందమైన జీవితం హాయిగా సాగాలనుకునేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు తగులాడుకుంటుంటారు. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలియకుండానే ప్రేమించుకుంటారు. అలాగా నాకు వాళ్ళని చూస్తుంటే చాలా అసూయగా ఉంది. నాకు వాళ్ళలా జీవించాలని ఆశ పుడుతోంది. ఆ రతీదేవి అసూయపడేలా మన లైఫ్ ఉండాలి. నువ్వే కాదు శ్రావణి, నేను కూడా అదృష్టవంతుడే. నేను మిమ్మల్ని మిస్ అయ్యి ఉంటే జీవితంలో అన్ని మిస్ అయ్యి ఉండేదాన్ని. మీరు మనసు విప్పి మాట్లాడుతుంటే నా మనసుకి బాధ కలుగుతోంది తెలుసా? ఎందుకు? నన్ను పెళ్లి చేసుకున్నారన్న మాటే కానీ మీకు ఎలాంటి సంతోషమో అందించలేకపోతున్నాను. నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో, మనం ఎలా జీవించాలని మీరు కోరుకుంటున్నారో, ఎన్ని ఆశలు ఊసలు మీ మనసులో ఉన్నాయో, నన్ను ఎంత సుఖంగా సంతోషంగా ఉంచాలని మీరనుకుంటున్నారో మీ మనసు విప్పి నాతో చెప్తుంటే ఆ ఆనందంలో నా కళ్ళు చెమగిలుతున్నాయి. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మీరు మీ చెయ్యి అందించి మీ దాన్ని చేసుకున్నందుకు. ఆరాటాలు వేధించేటి బాధయే
తెలియని ముళ్ళు గాయం చేసే గానం ఏమిటు. కారణం ఏంటో తెలియదు కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా తేలిక పడ్డట్టు అనిపిస్తుంది. మనం కలిసి కాపురం చేయనేలేదు కానీ మన మధ్య ఎంతో పరిచయం ఉన్నట్టు, జన్మజన్మల అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. మనసుకి ఎంతో హాయిగా ఉంది శ్రావణి. అందరికీ ఇలాంటి ఫీలింగే ఉంటుందా? నాకేనా? చాలా ఆనందంగా ఉంది శ్రావణి. కానీ మనసు ఇంకేదో కోరుకుంటుంది, కావాలని ఆరాటపడుతుంది. ప్లీజ్ ప్లీజ్. అబ్బా, ఆశ దోశ అప్పడం ఏం తెలివి? ఇల్లు చూపిస్తానని చెప్పి తీసుకొచ్చింది ఎందుకా? శ్రావణి శ్రావణి శ్రావణి, ఆగు. ఏంటి, నచ్చిందో లేదో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అయ్యో, ఏమైంది శ్రావణి? ఎందుకు కన్నీళ్ళు? ఐఎమ్ సారీ, నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏది చేయను. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే మీకు సారీ చెప్పాలి. మీలో ఎన్నో ఆశలున్నాయి, సంతోషంగా ఉండాలని కోరికుంది, కానీ అవేవి నేను తీర్చలేకపోతున్నాను. సహకరించే అవకాశం కూడా లేదు. నేను దగ్గర కాలేకపోతున్నాను, కానీ సమస్యలు మాత్రం ఇంకా దగ్గర అవుతున్నాయి. చూడు శ్రావణి, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ సహజమే. ఇదో చిన్న సమస్య, దీనికే కన్నీళ్ళు పెట్టుకుంటే ఎలా? ఇదిగో, మనం ఇంట్లోకి వచ్చేసామనుకో, ప్రశాంతంగా సంతోషంగా గడపచ్చు. ముందు కళ్ళు తుడుచుకో. ఇంకా ఒంటరిగా ఇంట్లో ఉండలేను. ఈ ఇల్లు బాగుంది, ఇక్కడే ఉందాం. మీ సంతోషమే ఇక నుంచి నా సంతోషం. చాలా థాంక్స్ భార్యమణి, కానీ హౌస్ ఓనర్ ఒప్పుకోరు. మనం సంతోషంగా ఉండడానికి అతని పర్మిషన్ ఎందుకు? కనీసం అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా వచ్చి ఉంటామంటే ఒప్పుకుంటారా? ఓ మంచి రోజు చూసుకుని వచ్చి అడ్వాన్స్ ఇద్దాం, ఆ తర్వాత మన సంతోషం మన ఇష్టం. రా, వెళ్దాం. నేను బయటికి రాను. మీరు ఓనర్కి డబ్బులు ఇస్తారో బెదిరిస్తారో నాకు తెలీదు, నేను మాత్రం ఇక్కడి నుంచి రాను. చూడు బంగారం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చి ఇలా ఉండకూడదు. మంచి రోజు చూసి పాలు పొంగిచ్చి ఆ తర్వాత రావాలి. రా బంగారం, మనం అలా బజార్కి వెళ్దాం. నువ్వేం కావాలంటే అది కొనిస్తాను. ఏం కొని పెడతారు? నువ్వు ఏం అడిగితే అది కొనిస్తాను. ఏం కొనిస్తారో చెప్పండి. నువ్వు కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. హలో, ప్రేమించిన ప్రతి ప్రేమికుడు ప్రియురాలతో రొటీన్ గా చెప్పే డైలాగే ఇది. మీరు మీ భార్య కోసం ఏం కొనిస్తారో చెప్పండి. ప్రేమ అందిస్తాను, అనురాగం పంచుతాను, ఆప్యాయతను అంకితం ఇస్తాను, సుఖం సంతోషం నీ సొంతం చేస్తాను. నిజంగానా? ప్రామిస్. పద, ఇవన్నీ ఏ షాప్ లో దొరుకుతాయో కనుక్కొని నీకు కొనిస్తాను. ఏంటి, అప్పుడే కొట్టడం ప్రారంభించావా? సరే పద. మూసుకొని బండి నడుపుతున్నావా? అమ్మాయి వెనకాల కూర్చోగానే కన్ను మిన్ను తెలియకుండా బండి నడుపుతావా? ఏంటా, రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా మాట్లాడుతున్నావు? నన్ను తోస్తున్నావేంట్రా? ఏంటా నువ్వు, తప్పు చేసింది కాకుండా ఎదురు మాట్లాడుతున్నావు? నువ్వు నిన్ను ఇలా కాదురా. రేయ్ రేయ్, ఏంట్రా అతనితో ఎందుకండి గొడవ? వదిలేయండి. రేయ్, నిన్ను ప్లీజ్. ఎక్కువ మాట్లాడుతున్నావు, తప్పు చేసింది కాకుండా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా?
ఏంట్రా మీద మీదకొస్తున్నా?